అసెంబ్లీ వేదికగా అధికార పక్షానికి బీజేపీకి మధ్య వార్ మొదలైంది మాటలు విమర్శలు సవాళ్లు మరో అంకానికి చేరుకుంటున్నాయి కాకపోతే బీఏసీ మీటింగ్ బ్యాక్డ్రాప్ లో నేతలు కత్తులు నూరుతున్నారా తాజా ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటోంది రెండు పార్టీల శిబిరాల్లో జరుగుతున్న చర్చ ఏంటి లెట్స్ వాచ్ తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు సమావేశాలు పది నిమిషాల్లోనే ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ సమావేశం మాత్రం బీజేపీకి అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ మీటింగ్ కు పిలవకపోవడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదే అంశంపై గతంలోనూ పలుమార్లు బీజేపీ ఎమ్మెల్యేలు సభాపతిని కలిసి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి తాజా సమావేశాలతో ఆ అంశం మరోసారి చర్చకు కారణమైంది బీఏసీ సమావేశానికి పిలవకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ రఘునందన్ రావులు విమర్శలు చేశారు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతూనే సభాపతిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగానే స్పందించారు స్పీకర్ కు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో బీఎసీలో బీజేపీకి అవకాశం లేదన్నది గుర్తు తెచ్చుకోవాలన్నారు ప్రశాంత్ రెడ్డి అంతేకాదు ఈటల వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది సభాపతిపై చేసిన కామెంట్స్ పై నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది నోటీస్ ఇస్తే చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెబుతోంది బీజేపీ బీజేపీని బీఏసీ మీటింగ్ కు పిలవకూడదని ఏ రూల్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎందుకు పిలిచారు అని ప్రశ్నిస్తోంది బీజేపీ సభలో ఒకరిద్దరు సభ్యులు ఉన్న పార్టీలను కూడా బీఏసీకి పిలిచిన ఉదంతాలు ఉన్నాయని ఆ సంప్రదాయాలను గౌరవించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు అసలు ఒక పార్టీకి ఎంతమంది సభ్యులు ఉంటే ఆహ్వానిస్తారో కూడా చెప్పాలని ప్రశ్నలు సంధించారు రఘునందన్ రావు మొత్తానికి రాష్ట్రంలో తాజా రాజకీయ వాతావరణ పరిస్థితులు తొలిరోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా కనిపించాయి ఈ నెల పన్నెండు పదమూడున అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆ లోపుగా ఇంకేమైనా పరిణామాలకు ఆస్కారం ఉందా లేక విధంగా అధికార పక్షం బీజేపీ ఎమ్మెల్యేలు మాటలతో కత్తులు దూసుకుంటారా ఈటల వ్యాఖ్యలపై నోటీస్ ఇవ్వాలన్న దానిపై స్పీకర్దే తుది నిర్ణయం కావడంతో ఆయన ఏం చేస్తారు అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి కలిగిస్తోంది మరి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి